హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇష్ట డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం బేసిక్ అథమాటిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందామండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళాక మనకి ఒకసారి అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పవర్ బిఐ డెవలపర్ అయినా, ఆర్ టాబ్లెట్ డెవలపర్ అయినా, సీక్వల్ డెవలపర్ అయినా, ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ అయినా, క్వాలిటీ అనలిస్ట్ అయినా, ఎస్క్యూఏ అయినా, ఓకే, ఎనీ రోల్కి అయినా, బిఏ అయినా, ఓకే, ఎనీ రోల్కి మనకి ఈ అథమాటిక్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి అనాలిసిస్ చేసేటప్పుడు. ఓకే, సో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్, దీస్ ఆర్ సమ్ యావరేజ్, కౌంట్, మిన్, మ్యాక్స్. సో మనం ఒక ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేశాక ఇందులో సమ్ ఎంత, టోటల్ ఎంత, అందులో యావరేజ్ ఎంత, కౌంట్ అంటే ఎన్ని రోజులు ఉన్నాయి, అండ్ ఎంత మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, సో మొత్తం తెలుసుకోవచ్చు. ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రతి ఈజీ. ఆల్రెడీ ఎవరికైతే పవర్ బిఐ వచ్చో పెద్ద కష్టమైతే కాదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండి. సో ఆల్రెడీ ఎవరికైతే విండోస్ వర్స్ ఉందో ఇది బై డిఫాల్ట్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ మీకు ప్రైస్ కనిపిస్తుంది కదా, ఈ ప్రైస్ కనిపిస్తుంది కదా, దీని యొక్క నేను సమ్ తెలుసుకోవాలి, దీని యొక్క టోటల్ తెలుసుకోవాలి. ఓకేనా? టోటల్ తెలుసుకోవాలంటే మనకి ఏంటి, ఈజ్ ఈక్వల్ టు, సో మనకి సింపుల్ అండి. ఓకేనా? సింపుల్ మీకు సింపుల్ చెప్పేస్తాను. ఓకే, లెట్ మీ టేక్ పెన్సిల్. ఓకే, పెద్ద కష్టమే లేదండి. మనకి ఇక్కడ ఏంటంటే, మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, మనకి ఎక్సెల్లో మనకి సింపుల్గా లెట్ మీ టేక్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ అని ముందు ఇవ్వాలి. సో అంటే మనం చెప్తున్నాం అనమాట, ఫంక్షన్ రాస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఫంక్షన్ నేమ్, అంటే ఇక్కడ మనం సమ్ రాస్తున్నాం. సమ్ అయితే సమ్, యావరేజ్ యావరేజ్, దీని మొత్తాన్ని ఇది ఫంక్షన్ నేమ్. ఓకే, ఇది ఫంక్షన్ నేమ్ అండి. క్లియర్గా అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఫంక్షన్ నేమ్. మనం డాక్స్ రోడ్ ఇలా రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఫంక్షన్ నేమ్, క్లియర్. దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం మనం. ఓకేనా? దీని లోపల రాస్తామంట, దీనికి ఆర్గ్యుమెంట్స్ అంటాం, క్లియర్. దిస్ ఈజ్ స్టార్టింగ్ అనమాట, దీని ఎక్స్ప్రెషన్, దీని స్టార్టింగ్తో స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే స్టార్ట్ అవుతుంది అనమాట, ఇట్ ఈస్ ఫార్మర్ స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫంక్షన్ నేమ్, అండ్ దీస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, క్లియర్ కదా మీకు? సో ఇప్పుడు మనం ఇక్కడ సమ్ ఆఫ్ ఇక్కడ రాస్తాం. సో సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ రాస్తాం. సింపుల్. ఇదేంటి, సెల్ రిఫరెన్స్ అనమాట. సెల్, మనకి ఎక్సెల్ ఏంటి, సెల్స్ ఉంటాయి కదా, ఈ సెల్ రిఫరెన్స్ మనం ఇక్కడ రాస్తాం ఎంత ఉందో అనేది. సో ఎగ్జాంపుల్ C1 to C10 సంథింగ్ ఏదైనా ఉంటాయి, A1 to A20 సంథింగ్ ఏదైనా ఉంటాయి. సో మనకి సిమిలర్గా ఇది కూడా ఉంటాయి. కౌంట్ ఆఫ్, సింపుల్ అండి, ఈజ్ ఈక్వల్ కదా, ఈజ్ ఈక్వల్ కౌంట్ ఆఫ్ A1 to A10 సంథింగ్, సెల్ రిఫరెన్స్ అంటే A1 to A10 దాకా. ఓకే, దట్స్ ఇట్. సో ఒకసారి క్లియర్ కదా మీకు, ఒకసారి మనం ఇదిలోకి చూద్దాం. ఓకే, ఇది దీని సెల్ రిఫరెన్స్ అంటారండి. ఓకేనా? మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీని సెల్ రిఫరెన్స్ అంతా E101 కనిపిస్తుందా, ఇలా. సో ఇలా అండి. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. సింపుల్, పెద్ద కష్టమేం కాదు, ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక్కొక్కటి చేద్దాం. ఓకేనా? సో సమ్, అంటే సమ్ అంటే ఏంటి, మనకి టోటల్ కదా. సో ఎలా రాయాలి, ఇందాక ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ చేయాలి కదా, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి, అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, అండ్ నెక్స్ట్ షిఫ్ట్ కిందకి, ఓకే, జస్ట్ దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ క్లోజ్ చేయండి పెరాన్సిస్. ఓకేనా? సో ఎంటర్, హిట్ ద ఎంటర్. సో దీస్ ఇస్ అ సింపుల్ కదా, యాజ్ సింపుల్ యాజ్ 24,319.4 ఈజ్ అవర్ టోటల్ సమ్ అనమాట. అంటే ఏ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా? నేను ఇంకో షార్ట్ కట్ మీకు చెప్తాను. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద వీడియో ఇంకో షార్ట్ కట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ యావరేజ్. ఓకే, సో యావరేజ్ సింపుల్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేసి యావరేజ్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్, అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇది, కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, అండ్ నెక్స్ట్ యూనో షిఫ్ట్ డౌన్. యా, దట్స్ ఇట్. ఇక్కడ క్లోజ్ చేయండి, క్లిక్ ఎంటర్, దట్స్ ఇట్. యావరేజ్ అంటే మనకి ఇది మొత్తానికి మనకి యావరేజ్ 243. అండ్ నెక్స్ట్ మనకి కౌంట్ అంటే ఎన్ని రోజు ఉన్నాయి తెలుసుకుందాం. ఓకే, దట్స్ ఇట్, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్, ఓకే, సింపుల్. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, అండ్ నెక్స్ట్ షిఫ్ట్, యా, దట్స్ ఇట్. చూడండి ఎంత ఉందో, 100 రికార్డ్స్ ఉన్నాయి మనకి. సో చూడండి, ఇది మొత్తం మీకు టోటల్ 100 రికార్డ్స్ ఉంటాయి, అంటే ఈ మొత్తం 100 మీకు ఉంటాయి. ఓకేనా? సో సింపుల్ కదా, ఇలా కౌంట్ చేసుకునే బదులు ఇది అట్ ఏ టైం మనకి వచ్చేస్తుంది కదా. అండ్ నెక్స్ట్ మినిమం అంటే మనకి ఇందులో మినిమం ఆర్డర్ ఎంత, మినిమం అమౌంట్ ఎంత తెలుసుకుందాం. ఓకేనా? సో మిన్ ఈజ్ ఈక్వల్ టు మిన్, సో ఈజ్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్, జస్ట్ సెలెక్ట్ చేసుకోండి సెల్ని, కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, అండ్ నెక్స్ట్ దట్స్ ఇట్, దట్స్ ఇట్. అంటే మనకి మొత్తం ఈ ఆర్డర్స్లో, ఈ అమెజాన్ ఆర్డర్స్లో మనకి మినిమం ఆర్డర్ అనేది 12.54 అంటండి. ఓకేనా? మ్యాక్సిమం ఎంత చూద్దాం. ఓకేనా? మ్యాక్సిమం ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ బ్రాకెట్ ఓపెన్, కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, ఓకే, షిఫ్ట్ డౌన్, దట్స్ ఇట్. సో మనకి అమెజాన్ ఆర్డర్స్లో మినిమం అనేది మనకి 12.54, మ్యాక్సిమం 497 అంటండి. ఓకేనా? అంటే ఈ ఆర్డర్స్లో మినిమం అనేది 12 రూపీస్ అయింది, 12.54 అయింది, మ్యాక్సిమం అనేది 497.33 అయింది, దట్స్ ఇట్. సో ఇంకో షార్ట్ కట్ మీకు చెప్తాను కదా, అవునా? సింపుల్ అండి. ఓకేనా? సో నేను ఇంకేం చేస్తాను, షార్ట్ కట్, సమ్ షార్ట్ కట్. ఓకే, సమ్ షార్ట్ కట్, ఇంకోటి షార్ట్ సిటీ షార్ట్ కట్. ఓకే, సో ఏంటంటే, ఏం లేదు, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆల్ట్, ఓకే, సెలెక్ట్ చేసుకోండి, సింపుల్. ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాక ఆల్ట్ క్లిక్ చేయండి, అండ్
ఈజ్ ఈక్వల్ టు, దట్స్ ఇట్. చూడండి సేమ్, నేనేం చేయలేదు. హాట్ ఈజ్ ఈక్వల్ టు, దట్స్ ఇట్. ఇది సింపుల్ షార్ట్కట్, ఓన్లీ సమ్కే ఇది షార్ట్కట్. బట్ బేసికలీ ఇలా ట్రై చేయండి, ఓకేనా? సో ఒకసారి ఆల్ట్ ఈజ్ ఈక్వల్ కూడా బెస్ట్ షార్ట్కట్టే, బట్ ద బెస్ట్ ఏంటంటే ఇలా చేసుకోండి. ఎందుకంటే మీకు యావరేజ్కి కౌంట్కి ఆ టైప్ ఆఫ్ షార్ట్కట్ అయితే లేదు మనకి, ఇలానే చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యూనో లైక్ యూనో ఇక్కడ చెప్తాం, ఇక్కడ రాద్దాం మీకు క్లియర్గా అర్థమైంది. ఒక చూడండి, ఓకే నో ప్రాబ్లం, దట్స్ ఇట్. యా సో ఇక్కడ జస్ట్ నేను దీన్ని కొంచెం చేస్తాను, డిఫరెంట్గా చేస్తాను, ఏమైనా మీకు అర్థం అవ్వడానికి అంతే. దీన్ని టేబుల్ పెడదాం. యా సో మీరు చూసినట్టయితే తెలుసా మనకి సమ్ క్లియర్గా, అంటే ఈ అమెజాన్ ఆర్డర్స్లో టోటల్ సమ్ అనేది మనకి ఇంత, అండ్ యావరేజ్ ఎంత ఉంది, కౌంట్ ఎంత, మిన్ మ్యాక్స్, ఇవి బేసిక్ అండి, ఓకేనా? సో మీరు ఎక్కడ, మీరు ఏ టెక్నాలజీకి వెళ్ళినా, మీరు ఐటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఏమైనా అడగండి, ఇవి బేసిక్ అనమాట. ఓకే, ఇవి మనకి షార్ట్కట్స్ తెలియాలి. సో ఈ బేసిక్ షార్ట్కట్ తెలియకుండా చాలా కష్టం అండి, ఓకేనా? మనం ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నా అది చాలా కష్టం. అండ్ నెక్స్ట్ ఇంకో షార్ట్కట్ మీకు చెప్పిన ఎగ్జాంపుల్, అందరూ ఎలా చేస్తారు, 1 to 10 నెంబర్స్ రాయమంటే 1, 2, 3, 4 ఇలా రాయకండి, ఇది చాలా తప్పు, ఓకేనా? ఇలా ఎప్పుడు రాయకండి. ఇట్లా రాశారంటే మీ మేనేజ్ మీకు అర్థమైపోయింది, మీకు ఎక్సెల్ నాలెడ్జ్ లేదు అని అర్థమైపోయింది, ఓకేనా? అంటే ఇవన్నీ బేసిక్స్, నేను మీ మేనేజర్ నుంచి అడ్వాన్స్ ఎక్స్పెక్ట్ చేయరు, అట్లా బేసిక్ అయినా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో జస్ట్ సింపుల్ చెప్తున్నా, 1, 2 ఇట్లా ఎంటర్ చేయండి, ఇట్లా క్లిక్ చేయండి, దీన్ని కన్విన్స్గా దీన్ని ఇట్లా డ్రాగ్ చేయండి, దట్స్ ఇట్. ఇది కొంచెం చూడండి, సింపుల్ కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు మళ్ళీ చూపించాను, సో మళ్ళీ చూపిస్తాను. ఓకే, అందరూ ఎలా రాస్తారు, 3, 4, 5 ఇది చాలా తప్పండి. ఇలా మీరు ఐటీలో ఇలా రాయకూడదు, ఓకేనా? ఎనీ టెక్నాలజీ, మీరు ఎక్సెల్లో మీరు వెళ్ళారంటే కదా, ఎనీ టెక్నాలజీ ఇలా రాయకూడదు. వన్స్ సీనియర్ అయ్యాక, జూనియర్ అయినా రాయకూడదు. 1, 2 ఇలా 2 ఎంటర్ చేయండి, అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి, ఈ 2 సెలెక్ట్ చేయండి, జస్ట్ డ్రాగ్ చేయండి, దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఓకే, సో దీని యొక్క టోటల్ ఎలా తెలియాలి, దీని యొక్క టోటల్ సమ్ ఎలా తెలియాలి చెప్పే కదా, ఆల్ట్ ఈక్వల్ టు, దట్స్ ఇట్. చూడండి సింపుల్, ఆల్ట్ ఈక్వల్ టు అనేది ఒక షార్ట్కట్, మీకు అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నా, ఆల్ట్ ఈక్వల్ టు, దట్స్ ఇట్. ఇది ఒక షార్ట్కట్, ఓకే? ఇలా చేసుకోవచ్చు, ఓన్లీ సమ్కే షార్ట్కట్ ఉంది. లేదా మనకి ఇప్పుడు యావరేజ్ కౌంట్, యావరేజ్ ఆఫ్, ఓకే సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ అప్యారో, అండ్ నెక్స్ట్ షిఫ్ట్, ఎందుకంటే మొత్తం యా దీని మొత్తం హెడర్ లేదు కాబట్టి అయిపోయింది, దీని యావరేజ్ 48.5 ఇట్లా, ఓకేనా? సో దట్స్ ఆల్ అండి, దిస్ ఆల్ అయిపోయిన అథమాటిక్ బేసిక్ అనమాట, బేసిక్ అథమాటిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్, ఓకే? ఇంకా ముందు ముందు మనం ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కవర్ చేస్తుంటాను ఏదైతే కావాలంటే, ఓకేనా? సెకండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.